హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లల్లీ హోమ్ ఈరోజు వీడియోలో సింపుల్గా స్ట్రాబెర్రీ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్గా రెడ్గా ఉన్న స్ట్రాబెర్రీస్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ ఒక కప్పు ఎగ్స్ మూడు మైదా వన్ అండ్ హాఫ్ కప్ బేకింగ్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ పావు టేబుల్ స్పూన్ అండ్ ఆయిల్ వన్ ఫోర్త్ కప్ ఇప్పుడు స్ట్రాబెర్రీస్ తీసుకొని గ్రీన్ అండ్ ఎల్లోగా ఉన్న కాడను తీసేయాలి ఇలా తీసిన తర్వాత రెండుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో షుగర్ ఎగ్స్ అలాగే ఆయిల్ వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి షుగర్ కరిగేంత వరకు బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో స్ట్రాబెరీ పీసెస్ వేసుకోవాలి ఇలా వేసుకొని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక స్ట్రైనర్లో మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఇవి వేసుకొని బాగా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న స్ట్రాబెర్రీ జ్యూస్ని తీసుకొని అందులో మూడు పార్షన్ల కింద మైదాను వేసుకోవాలి ఇలా వేసుకొని విస్కర్ సాయంతో బాగా ఉండలేకుండా కలుపుకోవాలి ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ స్ట్రాబెర్రీ ఎసెన్స్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక కేక్ బౌల్ తీసుకొని దానికి ఆయిల్ లేదా బటర్ని అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక బటర్ పేపర్ని కానీ లేదా మైదాని కానీ చల్లుకోవాలి ఇప్పుడు ఈ కేక్ టిన్లో కేక్ బ్యాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ కేక్ బౌల్ని రెండు మూడు సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఇక్కడ బబుల్స్ అనేవి పోతాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని అందులో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి ఇలా స్టాండ్ అని పెట్టుకున్న తర్వాత దానిపైన కేక్ బౌల్ని పెట్టుకుని ఆ బౌల్ పైన ఒక సిల్వర్ పేపర్ని పెట్టుకోవాలి ఇలా సిల్వర్ పేపర్ని పెట్టుకోవడం వలన హీట్ అనేది బయటికి పోకుండా ఉంటుంది ఇప్పుడు దానిపైన మూతను పెట్టుకుని మీడియం టు లో ఫ్లేమ్లో ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ బేక్ చేసుకోవాలి ఇప్పుడు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ మొత్తం బేక్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారినివ్వాలి ఇప్పుడు కేక్ మొత్తం చల్లగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత పైన బటర్ పేపర్ను తీసేయాలి ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే స్ట్రాబెర్రీ కేక్ రెడీ అయిపోయింది మనం ఇలా గా తినవచ్చు లేదంటే ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇలా లైట్గా షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత బటర్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి తర్వాత ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇలా సింపుల్ సింపుల్గా డెకరేట్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్